అందరికి నమస్కారం, జయన్మన్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకుందాం. ఈవినింగ్ స్నాక్స్ కట్లెట్స్ తయారు చేసుకున్నప్పుడు ఉపయోగించే బ్రెడ్ క్రమ్స్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ప్యాన్ కింద కానీ ఎండ పడే దగ్గర కానీ ఒక 5 నిమిషాలు పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల బ్రెడ్ కొంచెం గట్టి పడుతుంది. తర్వాత సైడ్స్ అన్ని కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా పొడి చేసుకోవాలి. ఉండ లేకుండా బాగా పొడి చేసుకొని స్టవ్ మీద బాండి పెట్టి ఆ పొడినంతా వేసి 10 నుంచి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, అందుకోసమే చిన్న మంట పైనే ఇలా క్రిస్పీ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక బాక్స్ తీసుకుని అందులో స్టోర్ చేసుకుంటే ఎప్పుడైనా మనం ఈవినింగ్ స్నాక్స్ కట్లెట్స్ చేస్తే ఉపయోగించుకోవచ్చు. అలాగే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.